యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని తాళ్ల సింగారంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సంచారం జాతులకు చెందిన మహిళ అంత్యక్రియలు ఓ వ్యక్తి అడ్డుకున్నారు. 24 గంటల పాటు అంత్యక్రియలు నిలిచిపోయాయి. పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న సంచార జాతుల వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళ రైతు దగ్గర 2 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి తమ బంధువులు సమాధులు నిర్మించారు. ఊర్లో లేకపోవడం చూసి సమాధులను కూలగొట్టి ఓ వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్రమించాడు. ఇప్పుడు మహిళ చనిపోవడంతో గ్రామానికి తిరిగి వచ్చి అంత్యక్రియలు చేస్తుండగా పక్క స్థలం యజమాని అడ్డుకుంటున్నాడని సంచార జాతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏంటంటే మాది తాళ్ల సింగారం విలేజ్, మాది సంచార కులం, మేము అందులోలం. అయితే దేశ దేశాలు తిరిగి వ్యాపారం వేసి బతుకుతున్నాము. అయితే ఆ నోడు మాకు సామాగ్రి అని మా తాత చనిపోయినప్పుడు 2010 సంవత్సరంలో ఎవరు పెట్టనే లేక ఆ రోజు పెట్టకుంటే ఇక్కడ మా సాగరెడ్డి వాళ్ళు సంపాదించిన రెడ్డి సంపాదిస్తే ఇక్కడ భూమి ఉంది, తవ్వల భూమి, ఇది పొరంబకు భూమి. అయితే అండాల కబ్జాలు ఉంది కాబట్టి ఆమె పిలిచి మాట్లాడుకున్నానని చెప్తే ఆమె 40 వేలు 50 వేలు అడిగింది. ఆ రోజు మేమేం చేసినాం, సాగరెడ్డి చెప్పిన కాడికే 20 వేల రూపాయలు క్యాష్ చెల్లించి మాకు బాండ్ పేపర్ రాసి సైన్ పెట్టించింది. ఆ రోజు మా తాత చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, మా పెద్దనాన్న చనిపోయాడు, మా నాయనమ్మ చనిపోయింది, వాళ్ళ పక్కల బుడిగ దొంగలు చనిపోతే అన్నీ పెట్టాము. అయితే ఆ రోజు ఇప్పుడు గత ఇప్పుడు 13 సంవత్సరాలు సంది ఎవరు చనిపోలేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అయిన తర్వాత ఈ రోజు వచ్చి మా మైనత్తో చనిపోతే మీరు కార్యక్రమం చేయడానికి అయితే అడ్డుపడది, ఊరుగా అండాలు అడ్డుపడది, అడ్డుపడి ఇప్పుడు డబ్బులు ఆ రోజు ఇచ్చిన డబ్బులు మీకు 20 వేలు శాశ్వతం కాదు. ఈ రోజు ఎక్కువ డబ్బులు చెల్లించి 1000 కోట్లైన భూమి, మీ భూమి మీకు సంబంధం లేదు అని చెప్పి